இம்மன்ன வரமூலெல்ல இச்சினவாடு குமரதா. సరిగా ఎవరు తొక్కని ప్రదేశంలో మనం వేయాలి. పూజ మనం పూర్తి చేసు. హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పనికా వ్లాగ్స్. ఈరోజు ఈ మొక్క చూడండి ఎంత బాగుంది. ఇండోర్ ప్లాంట్, ఇలా కొమ్మ పాతితేనే చాలా బాగా వస్తుంది అనమాట. నేను ఈరోజు మనకి నండూరు శ్రీనివాస గారు మనకి చెప్పిన ఏడు శనివారానికి ఒక పూజ గురించి చెప్తున్నాను. ఏడు శనివారాల తర్వాత మనకు చాలా పవర్ఫుల్ కదా. అది నండూరు శ్రీనివాస గారు ఆల్రెడీ చెప్పారు, మనకి ఏదైనా సమస్యలు ఉంటే అది చేసుకుంటే చాలా మంచిదని. నాకు ఎలా తెలిసిందంటే పూజ, నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ కరెంట్ స్టార్టింగ్లో హైదరాబాద్ వెళ్ళాను. మా అంకుల్ ఒకరు బుక్స్ అయ్యి ఆయన దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి తీసుకొచ్చ అనేసి అన్నారు. అప్పటికే మనకు కొన్ని పూజలు చేసేయడం అలవాటు అయిపోయింది కాబట్టి అది ఎప్పుడు ఒక మూవీలో అయితే చూశాను నేను. అప్పుడు నాకు అది చేద్దాము అనేసి నేనైతే ఏ కోరిక అయితే కోరుకోలేదు, బట్ నేను చెయ్యాలన్న దృఢ సంకల్పంతో నేను స్టార్ట్ చేశాను. బట్ 7 శనివారాలు నేను స్టార్ట్ చేశాను, లాక్డౌన్లోనే చేశాను. అప్పుడు వీడియోస్ అయ్యి లేక కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను. నా దగ్గర ఉన్న క్లిప్పింగ్స్లో మీకు పూజ మొత్తం అంతా పెడుతున్నాను. ఆ బుక్లోనే మొత్తం అంతా ఉంటుంది పూజ విధానం, వినాయకుడి పూజ. ఫస్ట్ మనం సంకల్పం చెప్పుకొని పూజ పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకుని ఫస్ట్ వినాయకుడి పూజ, తర్వాత వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరము, లక్ష్మీదేవికి అలవేలు మంగళకి అందరికీ అష్టోత్తరాలు ఉంటాయి, ప్రసాదం కూడా ఉంటుంది. 7 శనివారాలు అయితే చేయాలి. ఇది చాలా పవర్ఫుల్ పూజ, చాలా వీడియోస్ అయితే ఉన్నాయి యూట్యూబ్లో. మనకి ఇవి ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా సింపుల్, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఏమీ అవసరం లేదు. మనకి చెయ్యాలన్న సంకల్పం అయితే ఉండాలి. నాకు ఈ మొక్కతో మీకు మంచిగా వీడియో కొంచెం చెప్దాను. నేను చేసుకున్న 7 శనివారాలు వ్రతంలో లాస్ట్ రోజు నేను 7 రకాల పిండి వంటలతో అన్ని శనగలు అవి కలిపి, చూడండి అన్ని రకాల అప్పాలు అన్నీ కలిపి స్వామివారికి నైవేద్యం పెట్టాను. పసుపుతో చేసుకుంటే చాలా మంచిదని నాకు అప్పుడు పసుపులే దొరికాయి. మొత్తం ఆ రోజు పూజ అయితే చాలా బాగా జరిగింది. పూజయామి ఓం వర్చస్వినే నమః, లలాటం పూజయామి ఓం రమ్య విగ్రహాయ నమః, సర్వాణ్యంగాని పూజయామి ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర పరమాత్మనే నమః, దివ్య సుందర విగ్రహం పూజయామి. నాకు అప్పుడైతే ఇలా పిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది అంట. మనం ఏ కోరిక కోరుకున్న పిండి దీపాలతో ఇలా దీపం పెడితే వెంకటేశ్వరస్వామికి, పద్మావతి దేవికి, లక్ష్మీదేవికి ఇలా పెడితే చాలా మంచిదని చెప్తారు. నాకు తర్వాత తెలిసింది, మా సిస్టర్ చేసుకున్నప్పుడు తనకి నేను చెప్పాను, తను అలానే చేసుకుందనమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మేము రోజు అయితే అందులో ప్రసాదం పెట్టమని ఉంటుంది, నూకతో అరటిపండు వేసి పెట్టమని ఉంటుంది. మేము కొంచెం పులిహార కూడా చేసామన్నమాట. చేసి కొన్ని చేసుకున్నప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. పాలకోవా కూడా పెట్టాము. బుక్లో మొత్తం క్లియర్గా ఉంటుంది, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను, ఎందుకంటే నా దగ్గర బుక్ కనిపించలేదు. చూడండి, బుక్ చాలా తక్కువ కాస్టే ఉంటుంది. బై బై. చూడండి, ఇది ఆకులు అసలు ఎంత కలర్ఫుల్గా ఉంటాయో, ఎంత ఇష్టం అనమాట. అసలు సూపర్గా అనిపిస్తాయి. ఇది కొమ్మ పాతితే వచ్చేస్తుంది అనమాట, చాలా ఈజీగా ప్రొపగేట్ అయిపోతుంది. నేను అసలు మొక్కలు ఏ మొక్క చాలా మొక్కలు పెంచుదాం అనుకుంటే దానికని ఈ మధ్యలో అసలు ఏం అనుకోలేదు. నా దగ్గర చాలా రోజు ఇట్లాంటి టేబుల్ రోజెస్ అయితే ఉన్నాయి, అవి కూడా ఒక వీడియోలో అయితే మీకు చెప్తాను నేను డెఫినెట్గా. మీకు ఈ వ్లాగానికి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై అండి.